వ్యక్తిపై సంచలన ఆరోపణలు చేశారు ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. ఏడుగురు తమ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టేందుకు బీజేపీ ప్రయత్నించిందని, ఒక్కొక్కరికి 25 కోట్ల రూపాయలు ఆఫర్ చేసిందని కేజ్రీవాల్ తెలిపారు. 21 మంది ఆప్ ఎమ్మెల్యేలతో బీజేపీ పెద్దలు చర్చలు జరిపారని వెల్లడించారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తనను త్వరలోనే అరెస్ట్ చేస్తారని, తమ ఎమ్మెల్యేలను బెదిరించారని కేజ్రీవాల్ విమర్శించారు. బీజేపీ ఆఫర్ను తమ ఎమ్మెల్యేలు తిరస్కరించారని కేజ్రీవాల్ ట్వీట్లో పేర్కొన్నారు. బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. ఏడుగురు తమ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టేందుకు బీజేపీ ప్రయత్నించిందని, ఒక్కొక్కరికి 25 కోట్ల రూపాయలు ఆఫర్ చేసిందని కేజ్రీవాల్ తెలిపారు. 21 మంది ఆప్ ఎమ్మెల్యేలతో బీజేపీ పెద్దలు చర్చలు జరిపారని వెల్లడించారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తనను త్వరలోనే అరెస్ట్ చేస్తారని, తమ ఎమ్మెల్యేలను బెదిరించారని కేజ్రీవాల్ విమర్శించారు. బీజేపీ ఆఫర్ను తమ ఎమ్మెల్యేలు తిరస్కరించారని కేజ్రీవాల్ ట్వీట్లో పేర్కొన్నారు.